ఆపరేషన్ ఆకర్ష్ను రాష్ట్ర కాంగ్రెస్ మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న హస్తం పార్టీ తాజాగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు కండువా కప్పింది. మరికొందరు శాసనసభ్యులతోనూ చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ బలోపేతంపై రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. శాసనసభ ఎన్నికల్లో 64 సీట్లు సాధించి అధికార పగ్గాలు చేపట్టిన హస్తం పార్టీ కొంతకాలానికే చేరికల కోసం తలుపులు తెరిచినట్టు ప్రకటించింది. భవిష్యత్తులో ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే త్వరలోనే 10 సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరనున్నట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమయంలో ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు హస్తంగూటికి చేరారు. ఇందులో సార్వత్రిక ఎన్నికలు రావటం, అటు ఏఐసిసి నుంచి అనుమతి రాకపోవడంతో ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన రాష్ట్ర పీసీసీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ జోరు పెంచింది. అందులో భాగంగానే మాజీ శాసనసభాపతి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి కండువా కప్పారు. తాజాగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కండువా కప్పి రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ 5 ఎమ్మెల్యేలే కాకుండా మరో 15 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అందులో హైదరాబాద్ కు చెందిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రకటించారు. వివిధ జిల్లాలకు చెందిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవడానికి 26 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సి ఉందని పీసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతంగా కొనసాగుతున్నట్టు చెబుతుంది. బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కాంగ్రెస్ ముఖ్య నాయకులు వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ శాసనసభతో సంప్రదింపులు జరిపి పార్టీలోకి ఆహ్వానించేందుకు కొంతమంది ముఖ్యులు అంతర్గత పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నాటికి గులాబీ పార్టీ నుంచి చేరే ఎమ్మెల్యేల సంఖ్య దాదాపు 20 చేరుకునే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందడంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కమలం పార్టీ ఎమ్మెల్యేల చేరికపై దృష్టి పెడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే జరిగితే బీజేపీ బలపడుతుందని, ఆ పరిస్థితి రాకముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది.